పవన్ కళ్యాణ్ చెప్పేదానికి వాలంటీర్లకి సంబంధం లేదండి. అసలు వాలంటీర్లు ప్రతి గ్రామాన ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ నీ పెన్షన్ వచ్చింది తీసుకోమ్మా అని లేపి ఉదయం లేపి 4 గంటలకల్లా పెన్షన్ ఎత్తున్నారు. మరి అమ్మఒడి ఎత్తే అమ్మఒడి ఎత్తున్నారు. వాళ్ళకి వాలంటీర్ వచ్చి అమ్మ నీకు బీసీ సర్టిఫికెట్లు ఏమైనా సర్టిఫికెట్లు ఎత్తున్నారు. మీ పిల్లవాళ్ళకి ఇంకేమైనా డబ్బులు పడపోతే డబ్బులు చెప్తున్నారు. సచివాలయం దగ్గరికి వెళ్తే పనిచేసి పెడుతున్నారు. ఈ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతుండో, ఒక 40-50 సంవత్సరాలు వీడియోలు కానీ లేకపోతే కుర్ర పిల్లలు కానీ వాళ్ళు యుక్త వయసులో ఉన్న పిల్లలు అట్లా మాట్లాడితే ఆయనకు తగదు. ఎందుకంటే ఆయన కూడా ఒక అన్నం తింటుండే, గడ్డి తింటలేదుగా. మనిషిలాగా మాట్లాడాలి. ఒక రాజకీయ నాయకుడు ఒక నీతి నిజాయితీ ఉండాలి. మాట మాట్లాడితే స్టెబిలిటీ ఉండాలి. ఆ స్టెబిలిటీ లేని నాయకుడు మాట్లాడితే ఇరుపుగులా చూస్తారు జనాలు. అది ఒక నేను సీఎం చేయమన్నాడు. సీఎం ఏ రకం చేస్తారు? ఇంట్లో ఒక వాలంటీర్ వెళ్ళేసేసి నీ దగ్గరికి వెళ్ళి ఆ ఇంట్లో పిల్లలు నీ భర్త నీ భార్య ఏమిటి వెళ్తుందా, ఆయన భార్య ఈ పిల్లలు ఏమిటి వెళ్తుందని వాలంటీర్ అడిగితే భార్య భర్తలు కానీ ఇంటి పక్క ఉండి ఊరుకుంటారండి, చెత్తగొట్టేస్తారు. కొట్టినట్టు కాపరాలు తీయటువంటి సామాన్య విషయం ఇది. ప్రాణాలు మానాలు పోయే రోజులు ఇవి. అసమంటి రోళ్ళు కలెక్ట్ చేసి ఎవరో పెడితే ఉండుకుంటారని అంతా కంప్యూటర్ కాలం వచ్చింది. ఏం పని చేస్తుందో ఏంటో ప్రతి ఒక్కరు మిస్సింగ్ అవుతున్నాయి. స్టేట్ మొత్తం మీద ఎక్కడన్నా ఒకడు లేచిపోతూ ఉంటారు, ఒకడు వస్తూ ఉంటాడు. అన్నీ మన ఇంట్లో మన ఇంట్లో పిల్లలే మన చేతుల్లో లేరు. ఎవడో పిల్లలు ఎవడు లేపపోద్ది, ఎవడో పిల్లలు ఎవడో ఎవడో లేపుకొస్తుంది. అది మిస్సింగ్ అని పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. ఆడ నుంచి స్టేట్ మొత్తం మీద ఎన్ని మిస్సింగ్ కేసు అయినా అని చెప్పడం అది ఎంతవరకు ఆయనకి సభ్యత సంస్కారం మాకైతే తెలియదండి. ఒక్కసారి నువ్వు పార్టీ పెట్టి 9 సంవత్సరాలు అవుతుంది కదా, నీవు ఏ గ్రామంలోనైనా నీవు జనసేన పార్టీ సెక్రటరీ కార్యదర్శిగా ఏమైనా ఎన్నుకొని ఒక ఏడుకి ఎనికించి పల్లెటూరులోకి వెళ్ళి ఒక పార్టీ పెట్టి 10 మంది మీటింగ్ పెట్టిన నాయకుడు కూడా ఉంటే అప్పుడు నువ్వు ఏదైనా సీఎంకి నీకు ఓటు వేస్తారు, నీకు హిలివేడిసిద్ది. నీకు పార్టీ కార్యకర్తలు లేరు, ఓట్లు లేని పిల్లపు ఉండవడలు ఉన్నారు. వాళ్ళు ఈ సినిమాలో అంటారు, వీడు కూడా తలక అట్టు ఊపుతున్నావు. అంత తప్ప రెండోది ఏమీ లేదండి. జనసేన ఓటేసే ఉండవడికి ఎవడు ఉండవు, తెలిసిన ఎవడు ఏడు కూడా. జగన్ని సంసారహీనుడు అంటాకి ఆడికి మైండ్ పిచ్చి ఎక్కింది. పిచ్చి ఎక్కి ఒక 90 దాయేసేసి మీటింగ్ల మీద తిరుగుతుండవు. మరి అది తిరిగినప్పుడు మైండ్ ముందు ఆగినప్పుడు ఏం చేస్తారు, బ్రెయిన్ రెండు పని చేస్తాయి, ఒకటి కదా రెండు చేస్తాయి. రెండు చేసినప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కదండి. ఒక సీఎం అయ్యి ఇచ్చిన మాట తప్పకుండా టైం టు టైం నీ పలానా రోజు నీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయంటే పడే ఉంటున్నాయి. నీ చంద్రబాబు కానీ నువ్వు కానీ ఎప్పుడన్నా ఎవడికన్నా ఒక రూపాయి వేయటం తెలుసా, తీసుకోవడం తెలుసా? మీరు తీసుకోవడమే తప్ప వేయటం తెలుసా జనాలకి? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మాట ఆడి తప్పే రకం కాదు. మాట అంటే చచ్చిపోతారు, మాట మీద నుంచుంటారు. ఇలా లేమైందండి. పిల్లపుకోళ్ళు ఎంతమంది వచ్చినా ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి. ఆ గుండె కయ్యారు, ధైర్యం వేరండి. మేము అమ్ముకుంటే మాకు ఎందుకంటే ఆయన ఆన్లైన్ అండి. అంతది మీ డేట ఇచ్చినా ఏం చేస్తాం వాళ్ళని? మాకు అవసరం వాళ్ళకి, వాళ్ళని చేతి మాకు ఏమవసరం ఏంటి ఏమన్నా? అది తప్పండి, అది ఆ తప్పు మాట్లాడి.